హాయ్ గాస్ నేను కృష్ణ అండ్ వెల్కమ్ టు మై న్యూ పాడ్కాస్ట్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరోనా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఆల్రెడీ వచ్చేసింది సో మన ప్రధాని మోడీ గారు వ్యాక్సిన్ని రిలీజ్ చేశారు అండ్ ఈరోజు నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు సో టాపిక్లోకి వెళ్లే ముందు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో చూద్దాం జనరల్గా ఏదైనా రోగం వస్తే దాని ట్రీట్మెంట్ కోసం వేసేది మెడిసిన్ అంటే ట్యాబ్లెట్లు మందులు ఇవన్నీ ఏ రోగము రాకుండా వేసేది వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనకు వేసేది సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలా అసలు సేఫైనా ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు వేసుకోవచ్చా మన ఇంట్లో ముసలి వాళ్ళకే ఇచ్చా వాళ్ళకి వేస్తే సేఫైనా ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్ అనే దాన్ని రిలీజ్ చేసింది దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఆ గైడ్లైన్ ప్రకారం ఎయిటీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళే ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు అని కాదు బట్ ప్రస్తుతానికి ఆగండి అని అండ్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే మదర్స్ అలాగే రీసెంట్గా డెలివరీ అయిన లేడీస్ వీళ్ళందరూ కూడా ఇప్పటికి మాత్రం వ్యాక్సిన్ వేసుకోకుండా ఆగాలి అండ్ ఇప్పుడు మనం టూ వ్యాక్సిన్స్ వేసుకుంటున్నాం ఒకటి కోవాక్సిన్ ఇంకోటి కోవిషీల్డ్ రెండు వేరే వేరే కంపెనీస్వి సో మీరు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఎవరైతే ఫస్ట్ కోవిషీల్డ్ వేసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డ్ వేసుకోవాలి ఫస్ట్ కోవాక్సిన్ వేసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సిన్ వేసుకోవాలి అంటే గా ఒకటే వ్యాక్సిన్ వాడాలి సో వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరిగితే వాళ్ళని అడగండి ఇలాగే వేసుకోమని గవర్నమెంట్ మాకు చెప్పింది అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అలర్జీ లేదా ఏదైనా అలర్జీకి ఈజీగా అటాక్ అయ్యే వాళ్ళు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్కి దూరంగా ఉండండి అండ్ రీసెంట్గా కోవిడ్కి అటాక్ అయిన వాళ్ళు అలాగే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాళ్ళు లేదా ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు అండ్ నెక్స్ట్ హార్ట్ డిసీజ్ లంగ్స్ కిడ్నీ డిసీజ్ హెచ్ఐవి ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు అండ్ నెక్స్ట్ హెల్తీగా ఉన్న ఏ పర్సన్ అయినా పద్దెనిమిది ఏళ్ళు దాటితే అతను ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం కూడా లేదు అండ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి మీకు ఒక రెండు మూడు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు దాకా చాలామంది జర్నలిస్ట్ వేసుకున్నారు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీకు వ్యాక్సిన్ ఒక ఇంజెక్షన్ ద్వారా వేస్తారు ఆ వేసిన తర్వాత ఆ వేసిన ప్లేస్లో పద్నాలుగు నుంచి ఇరవై గంటల్లో నొప్పి ఉంటుంది ఆ తర్వాత మెల్లిగా లైట్గా ఫీవరిష్గా ఉంటుంది ఆ ఫీవరిష్గా ఉండడమే వ్యాక్సిన్ పనిచేయడానికి అదే ఒక సంకేతం అనమాట మీరు కూడా చూసే ఉంటారు చిన్న పిల్లలకి చిన్నప్పుడు వ్యాక్సిన్స్ వేస్తారు ఇంజక్షనే వాళ్ళకి వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది దాని అర్థం ఏంటంటే ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది అని సో ఇలాంటి సింటమ్స్ ఉంటే భయపడాల్సిన పని లేదు ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజు లాంగ్ టర్మ్ లంగ్స్ డిసీజు లేకపోతే రీసెంట్గా కోవిడ్ ఉన్నవాళ్ళు లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లేడీసు వీళ్ళు వేసుకోకుండా ఉండడం మంచిది ప్రస్తుతానికి తర్వాత అందరికీ ఇస్తారు సో ఇప్పుడైతే మనందరిలో ధైర్యం నింపేలా ఈరోజు నుంచి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫ్రంట్ లైన్ అందరికీ ఈ వ్యాక్సిన్ పనిచేసి ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాను సో ఎవ్రీవాన్ మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు కోవిన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని ఈ పైన చెప్పిన వాటన్నిటికీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకుని హ్యాపీగా మాస్కులు తీసేసి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్